నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ శాసన మండలిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి సీరియస్గా అమలు చేస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ కసరత్తు ముమ్మరం చేశారు అటు మండలిపై కూడా గురిపెట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను వరుసగా చేర్చుకుంటున్నారు మెల్లగా మండలిలో బలం పెంచుకుంటున్నారు మండలిలో గవర్నర్ కోట రెండు ఖాళీలుండగా ప్రస్తుతం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇందులో బీఆర్ఎస్ కు పంతొమ్మిది మంది కాంగ్రెస్ కు పదమూడు మంది బిజెపి ఒకటి ఎంఐఎం రెండు స్వతంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ బలం ఐదుగురు ఎమ్మెల్సీలే ఎంపీ ఎన్నికల సమయంలో పట్నం చేరికతో అది ఆరుకు చేరింది ఇటీవల ఒకేసారి ఆరుగురు చేరికతో కాంగ్రెస్ బలం పన్నెండుకు పెరిగింది తాజాగా చల్లా వెంకటరామిరెడ్డి ను కలవడంతో ఆయన చేరిక కూడా లాంఛనమే అని తెలుస్తోంది దీంతో మండలిలో కాంగ్రెస్ బలం పదమూడుకు చేరింది బిఆర్ఎస్ కు చెందిన చాలా మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది తమకు నెక్స్ట్ టర్మ్ రెన్యూవల్ చేస్తే చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమని పార్టీలో చేరితే మాత్రం సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్య నేతలు భరోసా ఇస్తున్నారు మండలిలో రెండు బై మూడో వంతు మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ఎల్పిని కాంగ్రెస్ లో విలీనం చేయొచ్చు అనే భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది మరో తొమ్మిది మంది ఎమ్మెల్సీలని పార్టీలోకి ఆకర్షించి రెండు బై మూడో వంతు మెజారిటీ కంప్లీట్ చేసే యోచనలో ఉంది కాంగ్రెస్ పెద్దల సభలో బలం పెంచుకొని హస్తగతం చే ని కాంగ్రెస్ భావిస్తోంది అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే మండలిలో మెజారిటీ చాలా అవసరం సో ఎమ్మెల్సీలతో మాట్లాడే బాధ్యతను సీఎం రేవంత్ పలువురు మంత్రులకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి మండలి విషయంలో వేగంగా అడుగులు వేయడానికి కారణాలు లేకపోలేదు తాను ప్రత్యక్షంగా కాంగ్రెస్ లో చేరకపోయినా శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బిఆర్ఎస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అందుకే అసెంబ్లీ సెషన్ కు ముందే మెజారిటీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆషాఢానికి ముందే టాస్క్ పూర్తి చేయాలని బీఆర్ఎస్ వైఫల్యాలు వారితోనే చెప్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది కొన్ని చోట్ల చేరికలను స్వాగతిస్తుంటే మరికొన్ని చోట్ల వ్యతిరేకత వినిపిస్తోంది ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి